వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఐకాన్ ఇండియా ఫ్యాకల్టీ రాజ్ కుమార్ గారు ఉన్నారు చాలామందికి గ్రూప్ వన్ క్రాక్ చేయాలని ఉంటుంది బట్ వాళ్ళ కళ ఏ విధంగా నెరవేర్చుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి సలహాలు సందేహాలు చాలా ఉంటాయి అండ్ కొంతమంది అయితే రెఫరెన్స్ తీసుకుంటారు బట్ ఐకాన్ ఇండియా ఆ విధంగా కాదు మాకంటూ ఒక స్టైల్ ఉంది నైంటీ డేస్లో ఏ విధంగా క్రాక్ చేయొచ్చు ప్రిలిమ్స్ని ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళొచ్చు అనేటువంటి కాన్ఫిడెంట్ తోటి ఇవాళ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు బట్ ఆ స్ట్రాటజీ ఏంటి ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది రాజ్ కుమార్ గారు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం చాలామంది స్టూడెంట్స్కి కలండి గ్రూప్ వన్ క్రాక్ చేయాలి అనేది బట్ ప్రిలిమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఆ స్ట్రాటజీ కోసమే చూస్తూ ఉంటారు నైంటీ డేస్ కోర్స్ని ఏ విధంగా కంప్లీట్ చేయదలుచుకున్నారు మీరు అండ్ ఆ ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తున్నారు ఆ సబ్జెక్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది తెలంగాణ స్టేట్లో గత కొద్ది రోజుల నుంచి కూడా అందరి నోట వినబడుతున్నటువంటి మాట ఉద్యోగాలు అవును సో ఈ ఉద్యోగాలకి సంబంధించి ఇంకా స్పీడప్ అనేది పెరిగింది సో ఇప్పుడు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అని చెప్పేసి కలలు గంట ఉన్నారు అంటే కలలు గనడం ద్వారానే అవి నిజమవుతాయి కాబట్టి బట్ ఈ కళలను సాకారం చేసుకునేందుకు ఒక స్ట్రాటజీ అనేది అవసరం చాలా సో ఈ స్ట్రాటజీ కోసం ఇప్పుడు ఎలా ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి సో ఏం చదవాలి అనేవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇందులో ఇప్పుడు ఎలా ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఫస్ట్ సిలబస్ మీద అవగాహన ఉండాలి ప్రిలిమ్స్ అనేది మనం క్రాక్ చేయగలిగితే ప్రిలిమ్స్ అనేది సాధించగలిగితే మెయిన్స్కి వెళ్తాం సో ఉన్నటువంటి తక్కువ టైంలో ఈ ప్రిలిమ్స్ని సాధించడం కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం సో ఈ ప్రోగ్రామ్ని మేమే ఎందుకు డిజైన్ చేసాం ఈ ప్రోగ్రామ్ని మేము ఎలా అందించాలని అనుకుంటున్నాము అని అంటే లాస్ట్ ప్రీవియస్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి సంబంధించి వివిధ ఉద్యోగాల కోసం క్లాసెస్ని అందిస్తూ ఉన్నాం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సో ఇందులో ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వారందరూ కూడా బేసిక్గా ఉద్యోగం సాధించాలి అని చెప్పేసి వస్తారు కానీ దానికి సంబంధించిన సిలబస్ ఏముంది ఏం చదవాలి ఏం చదవకూడదు ఇది కూడా ఉంటుంది ఏం చదవాలి ఏం చదవకూడదు ఉన్నటువంటి టైంని పర్టిక్యులర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి ఇప్పటివరకు మేము చేసినటువంటి డైరెక్ట్ స్టూడెంట్స్తో ఉన్నటువంటి ఇంట్రాక్షన్స్ ద్వారా మేము కొత్తగా కొన్ని విషయాలను ఆలోచించడం జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ టైంలో నైంటీ డేస్ టైం ఉంది సార్ సో ఇప్పుడు తెలంగాణలో టీఎస్పిఎస్సి ఇటీవల రిలీజ్ చేసినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ని నైంటీ డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతా ఉన్నారు ఈ ఎగ్జామ్కి సంబంధించి థర్టీన్ టాపిక్స్ని అడుగుతా ఉన్నారు సిలబస్లో సో ఇప్పుడు ఏం చదవాలి అని అంటే ఈ థర్టీన్ టాపిక్స్ చదవాలి ఓకే ఈ థర్టీన్ టాపిక్స్లో ఏవి కరెంట్ టాపిక్స్ ఏవి కోర్ టాపిక్స్ సో ఇప్పుడు కోర్ టాపిక్స్ వచ్చేసరికి హిస్టరీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది ఇండియన్ ఎకానమీ ఉంటుంది ఇండియన్ పాలిటీ ఉంటుంది అలాగే తెలంగాణ రిలేటెడ్గా ఉన్నటువంటి కోర్ సబ్జెక్ట్స్ ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పినటువంటివి తెలంగాణ రిలేటెడ్గా కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి ఈ కోర్ సబ్జెక్ట్స్తో పాటు కరెంట్ ఇష్యూస్ని కూడా ఫాలో కావాల్సి ఉంటుంది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కరెంట్ ఇఫ్యూ ఇష్యూస్ని ఎందుకు ఫాలో కావాల్సి ఉంటుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది సో ఆ పాలసీ తీసుకురావడం అనేది ఇక్కడ కరెంట్ సబ్జెక్ట్ అవుతుంది సో సిలబస్లో కూడా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అడిగారు ఇందులో రీజనల్ ఉంది నేషనల్ ఉంది ఇంటర్నేషనల్ ఉంది సో ఈ ఒక్క టాపిక్ని చదవగలిగితే రిమైనింగ్ ట్వెల్వ్ టాపిక్స్కి సంబంధించి సుమారు ఒక పది టాపిక్స్ కవర్ అవుతాయి సార్ ఎలా కవర్ అవుతాయి అని అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి కొన్ని ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తే స్కీమ్స్ గురించి అడిగారు స్కీమ్స్ ఎప్పుడు కూడా కరెంట్ టాపిక్గానే ఉంటుంది ఎకానమీ రిలేటెడ్గా ఉన్న కరెంట్ టాపిక్గా ఉంటుంది ఇప్పుడు నేను ఎకానమీ టీ చేస్తూ ఉన్నాను సో ఇండియన్ ఎకానమీ కానీ తెలంగాణ ఎకానమీ కానీ నేషనల్లో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ ఎక్కువగా కరెంట్ రిలేటెడ్గా ఉంటుంది దానికి కూడా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను సో సో స్టూడెంట్స్ కూడా ఇలాంటి అంశాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో దళిత బంధు స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది భారతదేశంలోనే అతిపెద్ద మనీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో మనీ కి సంబంధించి భారతదేశంలోనే అతిపెద్ద స్కీమ్ సో ఇటీవల ఏ రాష్ట్రం భారతదేశంలో అతిపెద్ద ఈ డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ స్కీమ్ని తీసుకొచ్చింది అని అడుగుతారు అది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ దళిత బంధు అనేటువంటి స్కీమ్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఇది కరెంట్ సో కరెంట్ రిలేటెడ్గా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరానికి వచ్చేసరికి వ్యవసాయ రంగంలో ఎంత వృద్ధిని సాధించింది అని అడుగుతారు గ్రోత్ అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ ఎంత అని అంటారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ బడ్జెట్కి సంబంధించి ఐటీ ఎగుమతులలో తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ప్రపంచ దేశాలకు చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్లో తెలంగాణ రాష్ట్రం అనేది టాప్లో ఉంది ఇటీవల ఐటీ ఉత్పత్తులలో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గ్రోత్ ఇంత అని అడుగుతారు ఇట్స్ రిలేటెడ్ టు బడ్జెట్ ఎస్ సో సోషియో ఎకానమిక్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ అనేది చదవడం వలన ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా కవర్ అవుతాయి ఓకే అలాగే మా దగ్గర ఇంకా ఎక్స్క్లూజివ్గా ఏంటి అని అంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూకి కానీ ప్రిలిమ్స్లో లేదు మెయిన్స్లోకి వచ్చేసరికి తెలంగాణ మూమెంట్ అనేది నూట యాభై మార్కులు ఉంది సార్ బట్ తెలంగాణ కి సంబంధించినటువంటి నూట యాభై మార్కులు కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను తెలంగాణ స్టేట్లోనే అంత అద్భుతంగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ అనేవారు చాలా తక్కువ ఓకే సో గణేష్ గారు టీ చేస్తారు గణేష్ సర్ టీ చేస్తారు ఎక్స్ట్రాడినరీగా సబ్జెక్ట్ని అరటి పండు ఉంటే వలిచి నోట్లో పెట్టడం అని అంటారు కదా అంత అద్భుతంగా చెప్తారు ఇండియన్ ఎకానమీ ఎస్ ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ నేను టీచ్ చేస్తూ ఉన్నాను వన్స్ మన ఐకాన్ ఇండియాలో కానీ ఈ వీడియోస్లో కానీ చూడొచ్చు ప్రీవియస్గా మేము చెప్పినటువంటి క్లాసెస్ కూడా నెంబర్ ఆఫ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఈ క్లాసెస్ని ఒకసారి చూస్తే అర్థమవుతుంది సో మనం ఏ స్టాండర్డ్లో కంటెంట్ని ఇస్తున్నామని సార్ ప్రిపరేషన్కి సంబంధించి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ప్రిపేర్ అవ్వాలి అని అంటారు సో ఒక ఇష్యూ వచ్చింది సో హౌ వాట్ వే ఇలాంటివి సో ఇవన్నీ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో టీ చేయడం జరుగుతూ ఉంటుంది స్టూడెంట్కి అంటే మన దగ్గర ప్రిలిమ్స్ కోసం వచ్చినా కూడా మెయిన్స్ కూడా చాలా డెడ్ ఈజీ అనేటువంటి ఆ ఆస్పరిజాని స్టూడెంట్ పక్కగా పొందగలుగుతాడు సో అలా ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఈ నైంటీ డేస్ ప్రణాళికను ఇలా సబ్జెక్ట్ను విశ్లేషిస్తూ ఎక్కడ ఎలాంటి హడిల్స్ వస్తాయి వాటిని ఎలా క్రాస్ చేయాలి మనం చదువుతున్నప్పుడు ఎలాంటి పాయింట్స్ని మనం నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది రివిజన్కి మనం షార్ట్ నోట్స్ ఎలా రెడీ చేసుకోవాలి ఇలాంటి అన్ని అంశాలను చెప్పడం ద్వారా నైంటీ డేస్లో ప్రిపరేషన్ అనేది చాలా డెడీజీ చేస్తూ ఉన్నాం సో మేము ఇంకా ఏం చేస్తున్నాం అని అంటే మార్కెట్లో కూడా కొన్ని సబ్జెక్టులకి పుస్తకాలు లేవు బుక్స్ అనేవి అవైలబుల్గా లేవు అలాంటి కంటెంట్ని మేము డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక సిలబస్లో ఒక అంశాన్ని అడగడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇమీడియట్లీ బుక్స్ అనేవి అందుబాటులో లేనటువంటి పరిస్థితి కోర్ సబ్జెక్ట్కు ఉన్నాయి బట్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా సో అలాంటి ఇష్యూస్ని అందిస్తున్నాం ఎకానమీకి సంబంధించి కరెంట్ ఎకానమీ రిలేటెడ్గా బుక్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో లేవు సో అలాంటికి సంబంధ అలాంటి వాటికి సంబంధించి కరెంట్ కంటెంట్ని ఇస్తూ ఉన్నాం కరెంట్ పాలసీస్కి సంబంధించి ప్రత్యేకంగా మెటీరియల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇలా మెటీరియల్స్ ఇచ్చి ఇలా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఇచ్చి వారికి ఉన్నటువంటి ఈ ప్రిపరేషన్ ఫోబియాలో వారికి ఉన్నటువంటి భయాలను తొలగించి నైంటీ డేస్లో ప్రిలిమ్స్ని క్రాక్ చేసుకోగలిగితే మళ్ళీ ఒక టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మెయిన్స్ ఆల్రెడీ ఇక్కడ చదివినటువంటి సబ్జెక్ట్లే మళ్ళీ మనం మెయిన్స్ ఎగ్జామ్స్లో కొంచెం ఇండెప్ వెళ్ళి చదవాల్సి ఉంటుంది సో మనకు బేస్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి మెయిన్స్ లెవెల్లో కూడా చాలా ప్రిపరేషన్ ఈజీ చేస్తూ ఉన్నాం సో ఇక్కడ వన్ ఈస్ టు ఫిఫ్టీ రేషియోలో ఎంప్లా అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయబోతా ఉన్నారు ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత ఓవరాల్గా ఐదు వందల మూడు పోస్టులు ఉన్నాయి ఫైన్ ఆర్ట్ త్రీ పోస్టులకి సంబంధించి ఒక ఇరవై ఐదు వేల నూట యాభై మందిని సెలెక్ట్ చేయబోతా ఉన్నారు ఇరవై ఐదు వేల నూట యాభై మందిలో ఎవరైతే ఆస్పిరెంట్ గా ఉండి ఉద్యోగం సాధించాలని కంటా ఉన్నారో వారు ఉండేలాగా మేము డిజైన్ చేయడం జరిగింది ఈ కోర్స్ని సో కాబట్టి ప్రిపరేషన్ అనేది చాలా సులువు సో దానికి ఈ టైంలో మనం పెట్టాల్సింది ఏంటి అని అంటే ఉన్నటువంటి ఎఫర్ట్స్ మనకు ఉన్నటువంటి టైం సార్ ఇట్స్ ఎనఫ్ చాలా బాగుంది సార్ అప్రోచ్ ఎలా అంటే ఇన్స్టిట్యూట్కి చాలామంది రావాలనుకుంటారు ఎస్ సార్ సో ఎలా అప్రోచ్ అవ్వాలంటే తప్పకుండా సార్ ఇప్పుడు ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి వారి నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు వారు వచ్చి మనల్ని ప్రత్యేకంగా కలవచ్చు వారికి ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అలాగే వారికి బిలీవింగ్ అనేది వచ్చి ఎస్ నేను ఇక్కడ జాయిన్ అయితే నేను ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాను అని వారు ఫీల్ అవ్వగలిగితే మనం తప్పకుండా మెంటర్షిప్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాం సో ఈ మెంటర్షిప్లో ఏంటి అని అంటే ఈ ఎగ్జామ్లో ఈ ఓవరాల్ ఎగ్జామ్లో మనకి ఎప్పటికప్పుడు మనకు వచ్చేటువంటి ప్రతి మనిషికి నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది సార్ సో ఆ నెగిటివ్ని వన్స్ మన మైండ్లోకి రాణిస్తే మనకున్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ని మొత్తం కూడా అది పొల్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే మన మీద మనం కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నప్పుడు స్టార్ట్ అవుతుంది సో అలాంటి కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా సో ఎప్పటికప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి ఎలా చదవాలి దాన్ని నోట్ డౌన్ ఎలా చేసుకోవాలి ఇలాంటి అంశాలను చెప్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వారు విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంది సో అలాగే ఎఫర్ట్స్ పెట్టాలి అని అంటున్నాం మనం సో సార్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటల టైం ఉంది సార్ అవును ఇందులో ఎయిట్ అవర్స్ వారు ప్రత్యేక అవసరాలు అది స్లీపింగ్ కావచ్చు ఇతర వరకు ఉండేటువంటి అవసరాల కోసం పక్కన పెట్టేస్తే ఎయిట్ అవర్స్ పక్కన పెట్టేస్తే సిక్స్టీన్ అవర్స్ టైం ఉంది సార్ ఇక్కడ ఈ సిక్స్టీన్ అవర్స్ టైంలో మనం హార్డ్లీ వర్క్ చేస్తే మన మైండ్ షార్ప్గా ఎయిట్ అవర్స్ పనిచేస్తారు సార్ నేను సీరియస్ చెప్తున్నాను ఎయిట్ అవర్స్ కూడా అవసరం లేదు సిక్స్ అవర్స్ చేయాలి సార్ డైలీ సిక్స్ అవర్స్ మనం ఒక నైంటీ డేస్ అనుకుంటున్నాం యావరేజ్గా ఐదు వందల గంటల టైం ఉంది సార్ మనకి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ఓకే ఈ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ని మనకు ఉన్నటువంటి థర్టీన్ టాపిక్స్ పైన ఒక్కొక్క టాపిక్ పైన ఒక నలభై నుంచి యాభై గంటల టైం మనం పెట్టగలిగితే లేదంటే ముప్పై నుంచి నలభై గంటల టైం ఎఫర్ట్స్ని పెట్టగలిగితే ఎగ్జామ్స్కి సంబంధించి మాక్సిమమ్ కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ మాక్సిమమ్ కాన్ఫిడెన్స్ ఇందులో మేము ఏం చేయబోతున్నాం అనంటే ఈ నైంటీ డేస్కి సంబంధించి ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉంటాయి సార్ ఎవ్రీడే ఎగ్జామ్ ఎవ్రీడే ఎగ్జామ్స్ సో ఈరోజు ఒక టాపిక్ జరిగింది ఆ టాపిక్ మీద ఒక ఇరవై లేదా ఇరవై ఐదు లేదంటే ముప్పై మార్కులతో ఎగ్జామ్ మళ్ళీ వీక్లీ వచ్చేసరికి ఒక గ్రాండ్ టెస్ట్ ఏదైతే రేపు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారో నూట యాభై మార్కులకు సంబంధించి వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి ఈ థర్టీన్ టాపిక్స్ పైన ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఎగ్జామ్ పెట్టడమే కాదు ఆ ఎగ్జామ్లో ఎక్కడ తప్పు చేశారు ఎలా తప్పు అక్కడ మిస్టేక్ చేయడానికి అవకాశం ఎలా వచ్చింది ఆ మిస్టేక్ని నెక్స్ట్ చేయకుండా ఎలా ఉండాలి అనేటువంటి అనాలిసిస్ కూడా ఉంటుంది సో అంటే మన మిస్టేక్ని మనం వెంటనే రెక్టిఫై చేసుకుంటా ఉన్నాం సో నెక్స్ట్ మనం మిస్టేక్ చేయడానికి తక్కువ అవకాశం ఉంటుంది సో ఇలా మనకున్నటువంటి నైంటీ డేస్ టైంలో యావరేజ్గా మంత్లీ ఫోర్ గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి ఓవరాల్గా ట్వెల్వ్ గ్రాండ్ టెస్ట్లు పెడతాం సో ఆ తర్వాత మనకి ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది అనుకుంటే డైలీ గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం సో ఇలా ఈ టెస్ట్లు రాయడం వలన కూడా ఈ కోర్స్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్తో పాటు కరెంట్ నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది కాబట్టి ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంది సార్ సార్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా సులువు బట్ ఇక్కడ ఇవ్వాల్సింది టైం ఉండాల్సింది కాన్ఫిడెన్స్ సో ఆ రెండింట్లో మాకు టైం ఇస్తే మేము కాన్ఫిడెన్స్ ఇస్తాం సో మీరు కాన్ఫిడెన్స్ పొందడానికి మాకు టైం ఇవ్వడానికి మన ఐకాన్ ఇండియాకి రమ్మని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అది కూడా మీకు నచ్చితే మీరు చెప్తుంటే ఇక్కడే నా కూర్చొని నాకే కాన్ఫిడెన్స్ వస్తుంది తప్పకుండా మీ మీ స్ట్రాటజీ ఆ విధంగా ఉంది కాబట్టి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గరికి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్ థ్యాంక్ యూ సార్ చూస్తారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది చాలా మందికి గవర్నమెంట్ జాబ్లో ఉండాలని చెప్పేసి ఒక కళగానే ఉంటుంది సో ఈ కళ మీ సొంతం కావాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి లేదు అని అంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు మొత్తం డెమో చూసిన తర్వాత క్లాసులోకి అటెండ్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఓకే చేసుకున్న తర్వాత కూడా మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు సో గైడెన్స్ కానీ మెంటరింగ్ కానీ అటువంటివి ఏమి కావాలనుకున్నా కూడా అండ్ దాంతోపాటు మీ జాబ్ మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ